నంద్యాల ఉప ఎన్నికల్లో వైసీపీ ఎన్నికల నిబంధనలు అతిక్రమించి అసభ్య పదజాలం ఉపయోగిస్తున్నారని వైసీపీ నేతల మాటలపై ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశామన్నారు టీడీపీ ఎంపీ కొనకళ్ళ నారాయణరావు. పోలీసులపై దాడి చేసిన ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరామన్నారు నారాయణ. నిన్న గౌరవ పార్లమెంట్ సభ్యులు కేసీఆర్ నాని గారు, నేను, రవీంద్ర గారు, మేమంతా కూడా సాయిబాబు గారు అంతా కలిపి నిన్న బన్వర్లాల్ గారిని కలవడం జరిగింది. ఆయన చాలా సుహృద్భావ వాతావరణంలో చాలా గౌరవంగా నేను చెప్పేదంతా కూడా విని, నేను ఊర్లో లేకపోవడం వల్ల నేను మిమ్మల్ని కలవలేకపోయాను, తప్పనిసరిగా వెంటనే వీటిపై చర్యలు తీసుకుని వీటి గురించి రిపోర్ట్స్ రప్పించుకుని నేను వెంటనే చర్యలు తీసుకుంటానని చెప్పడం జరిగింది. మరి ఈ రోజున సాక్షిధన పత్రికల్లో రాసిన ఐటెం ఏంటంటే టీడీపీ నేతలకు ఈసీ వార్నింగ్, టీడీపీ ఎంపీలకు స్పష్టం చేసిన బన్వర్లాల్ అని పత్రికా ప్రకటన రావడం జరిగింది. ఎన్నికల నిబంధనలను అతిక్రమించడమే కాకుండా అబద్ధపు పత్రికా ప్రకటనలతో ఎలక్టరల్ ఆఫీసర్ ఎలక్షన్ కమిషన్ కూడా ఆయన పత్రికలో లాగడం జరిగింది. ఆయనకి ఏ సంబంధం లేదు, ఆయన గౌరవంగా మాట్లాడారు, మా సమస్యలను గౌరవంగా విన్నారు, గౌరవంగా పరిష్కరిస్తారని చెప్పారు. ఆయన పత్రికలో రాసిన దాంట్లో ఈసీ గారు మాకు వార్నింగ్ ఇచ్చినట్టు, దీంట్లో ఈ వివాదాల్లోకి అనేక రకాలుగా ఎన్నికల నిబంధనలు అతిక్రమించడమే కాకుండా ఆఖరికి ఈ వివాదంలోకి అన్యాయంగా ఎలక్టరల్ ఆఫీసర్ బన్వర్లాల్ గారిని కూడా లాగడం